ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న సెంటర్ పాయింట్గా జరిగిన డిస్కషన్లో కీలకమైనది అమరావతి అనే చర్చ మళ్ళీ జరగడం. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాజధాని విశాఖపట్నం త్వరలో అక్కడి నుంచి పరిపాలించబోతున్నాము అని చెప్పి తానిచ్చినటువంటి ఒక స్టేట్మెంటు. అదే సమయంలో నిన్న సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సినటువంటి అమరావతి పిటిషన్. అయితే సుప్రీంకోర్టులో విచారణకు వస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వ్యూహాత్మకంగా ఢిల్లీ వేదిక మీద నుండి మా రాజధాని విశాఖపట్నం అని చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక మీడియా, వ్యతిరేక పార్టీలు వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టారు. బ్రేకింగ్లు దాని మీద డిబేట్లు కూడా నిర్వహించారు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కోర్టు ధిక్కరణ, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ధిక్కరణకు పాల్పడారు అని చెప్పి లేఖలు రాయడాన్ని కూడా మనం చూసాం. ఒకవైపు సీఎం గారి చుట్టూ ఇటువంటి చర్చ జరుగుతుంటే తన వ్యాఖ్యల చుట్టూ, మరొకవైపు సుప్రీంకోర్టులో అమరావతి విచారణకు వస్తుంది. అమరావతి విచారణ కంటే అమరావతి మీద దాఖలైన పిటిషన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఒక రాష్ట్ర రాజధానిని అంటే రాజధానికి సంబంధించి చట్టాలు చేసే హక్కు శాసనసభకు ఉంటుందా లేదా అనే దాని మీద కూడా ప్రధానంగా విచారణ. సో సుప్రీంకోర్టులో నిన్న ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తే, సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అంత ఆతృత సుప్రీంకోర్టుకు లేదు కాబట్టి, అండ్ ఈ పిటిషన్లను ఏ ద్విసభ్య ధర్మాసనం గౌరవనీయ జడ్జిల కేఎం జోసెఫ్ అండ్ బివి నాగరత్న గారితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఆ బెంచ్ మీదకి రావాలి, ఆ బెంచ్ ముందుకు, వాళ్ళు వేరే కేసులలో బిజీగా ఉన్నారు అందుకని చెప్పి అసలు ఇవి బెంచ్ మీదకి రాలే. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు వస్తాయో కూడా క్లారిటీ లేదు, ఎప్పుడు వస్తాయో కూడా క్లారిటీ లేదు. 261 మంది ప్రతివాదులకు నోటీసులు పంపించారు. ఇందులో ఎంతమంది తిరిగి రిప్లై ఇచ్చారు, ఎంతమంది అఫిడవిట్లు వేశారు, మధ్యలో కేంద్రానికి నోటీసులు పంపారు, కేంద్రం అఫిడవిట్ వేసిందా, వేస్తే ఏమనేసింది, రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతి మా రాజధాని అంటున్నారు, అమరావతికి మేము ఇది ఇచ్చాం అది ఇచ్చాం అని చెప్పి పెళ్లిలో సజింపు లెక్కలు చదువుకున్నట్లు చదువుతున్నారు, మేము అది చేసాం ఇది చేసాం అమరావతి మా రాజధాని అని. మరి కేంద్రం ఏ విధంగా అఫిడవిట్ వేస్తుంది, ఇవన్నీ ఇంకా క్లియర్ కావాల్సినటువంటి ప్రశ్నలకు సమాధానాలు. మరి ఈరోజు ఏమైనా కనుక అసలు ఈ బెంచ్ ముందుకు అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించినటువంటి పిటిషన్లు విచారణకు వస్తాయా, వచ్చినా అసలు ఇవి విచారణ జరుగుతాయా, ఎంతమంది అఫిడవిట్లు ఇచ్చారు, 261 మందికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు, మరి ఇప్పటికిప్పుడు తెగేదేనా? ఒకవేళ తెక్కపోతే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నట్లే వాళ్ళు ఏప్రిల్లోగానే తీసుకెళ్ళగలుగుతారా విశాఖపట్నానికి సచివాలయాన్ని? ఈ అన్ని ప్రశ్నలకు వీలైనంత త్వరగానే సమాధానం దొరుకుతుందని చెప్పి ఆశిద్దాం.